నమస్కారం వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సివిల్ సర్వెంట్ బై చాయిస్ డెమోక్రాట్ బై కన్వెక్షన్ అండ్ ఫౌండర్ ఆఫ్ లోక్ సత్తా పార్టీ శ్రీ జయప్రకాష్ నారాయణ సార్ ఐఏఎస్ నమస్కారం సార్ నమస్కారం సార్ అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కావాలన్నా పేదరికాన్ని పారదోలాలన్నా నిరుద్యోగాన్ని నిర్మించ నిర్మూలించాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా పాటించవలసిన ముఖ్యమైన పద్ధతులు ఏమంటారు సార్ మనం రెండు విషయాలని మనసులో పెట్టుకోవాలి ఇవి చర్చించేటప్పుడు మొట్టమొదటిది మన దేశం అంతటా కూడా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అంతేడా లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఖర్చు పెరిగిపోవటం ఆదాయం అనుకున్నంత పెరగలే పెరగకపోవటం దీనివల్ల ఒక సంక్షోభంలో ఊబిలో కూరుకుపోతున్నాం ఇటీవల కాలంలో మరి ఏమైందంటే ఒక పక్కనేమో ఉద్యోగుల జీతపత్యాలు గతంలో కాదు ఒకప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం మేమంతా గవర్నమెంట్లో చేరినప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు గవర్నమెంట్లో జీతాలు కొంచెం తక్కువ ఉండే ఆ రోజు ఒక కలెక్టర్కి పదివేలు పన్నెండు వేలు జీతం ఉండేది అంతా కలిపితే పదిహేను వేలు అంతే నాకు అంతకంటే ఎక్కువ గుర్తులేదు మేము ఐఏఎస్లో చేరినప్పుడు పదకొండు వందల రూపాయలు జీతం ఇంట్లోంచి డబ్బులు తెచ్చుకుని ఖర్చు పెట్టేవాళ్ళం తల్లిదండ్రులు దైతో దయతో మనకి సాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నత స్థాయిలో తీసేయండి అసలు మధ్యస్థాయి దిగువ స్థాయిలో కూడా ఉద్యోగుల చేత పచ్చాలు విపరీతంగా పెరిగిపోయినాయి వివిధ పే కమిషన్ల వల్ల దాన్ని మనం ఆపేది లేదు ఆ భారాన్ని కూడా మనం ఇంకా పెంచుకుంటూ ఉన్నాం వివిధ కారణాల వల్ల దానిలో వివరాలు కలకల్లా రెండో పక్కన తాయిలాలు బాగా పెరిగిపోయినాయి మనకి ఎన్నికల్లో గెలవడం కోసం ఎప్పుడైతే తాయిలాలు బాగా అవసరమైనయో ఈ ఉచితాలు ఈ రకరకాల హామీలు ఏదో ఒకప్పుడు ఇంటి రామారావు గారు రెండు రూపాయలు బియ్యంతో ప్రారంభిస్తే రెండు రూపాయలు బియ్యం యాభై రూపాయల హార్స్ ఇట్లా ప్రారంభించింది ఈవేళ ఇంతెంత వట్టుడు ఎంత అని చెప్పని మరి ఆకాశాన్ని భూమిని మొత్తాన్ని కూడా ఆక్రమించే స్థాయికి వచ్చేసాం మనం ఈ రెండు ఉన్న నేపథ్యంలో సరే ఎక్కువగా అనిపించవచ్చు ఎందుకంటే అందులో రాష్ట్ర విభజన జరిగిన కారణంగా హైదరాబాద్ నగరాన్ని కోల్పోయిన కారణంగా ఆదాయాలు అనుకున్న దానికంటే తగ్గిపోయాయి కాబట్టి గతంలో హైదరాబాద్లో ఉన్న మిగులు మనం కూడా పంచుకునే వాళ్ళం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు పంచుకునేవి ఇప్పుడు తెలంగాణకే చెందుతుంది సహజంగానే ఆ నష్టం అట్లా ఉంచితే ఈ రెండు కారణాల వల్ల విపరీతంగా మనకి ఆర్థికంగా సంక్షోభం వస్తున్నది అన్ని రాష్ట్రాల్లో వస్తున్నది మన రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ ఉన్నది రెండోది ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ ఒక కంపెనీ కానీ లేదా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ వనరుల్ని ఎలా ఉపయోగించాలన్న విషయంలో మౌలిక సూత్రాలు ఒకటే పొదుపడతనం మనకు పాత సామెత ఉన్నది నాలుగు బర్రెలున్న అమ్మ రెండు బర్రెల పాడున్న అమ్మ దగ్గర అప్పు తీసుకుందంట ఎందుకని రెండు బర్రెలమ చాలా జాగ్రత్త చేసుకుంటుంది మరి పొదుపుగా ఉంటుంది ఉన్నదాన్ని జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటుంది కాస్త మిగుల్చుకుని కొంత డబ్బు ఆదా చేసుకుని దాన్ని పెట్టుబడిగా పెడుతుంది మళ్ళీ ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది నాలుగు బర్రెలున్న ఆమె అట్టహాసంగా చేసి ఉన్న డబ్బంతా తగలెట్టేస్తుంది అందుకని ఈ తక్కువ పాడున్నామే మరి అప్పు తిరిగిమని చెప్పంటే ఎక్కువ పాడున్నామే రాజుగారి దగ్గరికి వెళ్ళిందంట ఆమె దగ్గర నేను తీసుకోవటం ఏంటి నా స్థాయి అంతా ఆవిడ స్థాయి అంతా అని చెప్పి రాజుగారు అప్పుడు ఇద్దరికీ ఒక చెంబడి నీళ్ళు ఇచ్చి బురదలు రామని చెప్పి ఇద్దరిని కూడా మీకు కాలు కడుక్కోండి అని చెప్పంటే ఆ పొదుపుగా ఉండే రెండు బరిలో ఏమో చాలా జాగ్రత్తగా వన నీళ్ళు చొక్క చొక్క శుద్ధి చేసుకున్నది రెండో భడామని చెప్పి నిన్నీళ్ళు కాలంలో పోసుకుంది బురద వదలు లేదు నీళ్లు పోయినాయి వెంటనే రాజుగారు గుర్తించాడు ఆవిడ నాలుగు బర్రెలు ఉన్నా నాలుగో బర్రెలు ఉన్నా కూడా ఆవిడ పద్ధతి అంతేను ఆవిడ మిగుల్చుకోదు ఆవిడలో పొదుపుతనం లేదు రెండు బర్రెలు ఉన్నా కూడా ఈ చాలా జాగ్రత్తగా పొదుపరితనంతో చేసుకునే తప్పలే కాబట్టి ఈవిడే ఆవిడ అప్పించిందని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇది సూత్రం అందరికీ వర్తిస్తుంది వనరులు నెల ఉపయోగించుకుంటున్నాం అన్నది ఈవేళ మనం ఉన్న పరిస్థితుల్లో జీతభత్యాలు తగ్గించే అవకాశం మీకు లేదు లేనప్పుడు డబ్బు ఖర్చు కాకుండా పెట్టిన ఖర్చుకి ఫలితం వచ్చేటట్టు ఏం చేయాలి ఉదాహరణకి ప్రజలకి సేవలు వేగంగా సకాలంలో లంచాలు లేకుండా అందించడం దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాలి ఈ ఖర్చు అవుతుంది అట్లా పదో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ ఖర్చు చివరికి ప్రజలకు ఫలితం లేకుండా వస్తే న్యాయమే ఉంది పది తిప్పించుకుని లంచాలు మింగి వాడు వీడి పైరువీలు చేసి సిఫారసు చేస్తే పని అయిపోయేటైతే మరి పాలన ఉపయోగం ఉంది కాబట్టి పెట్టిన ఖర్చుతో ఫలితాలు రావడం అట్లాగా విద్య ఉన్నది పాఠశాల విద్య పాఠశాల విద్య కోసం అన్ని రూపాలుగా కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదాహరణకి రెసిడెన్షియల్ స్కూళ్ళు కానీ లేకపోతే పెన్షన్లు కానీ మరి సర్వశిక్ష అభియాన్ లాంటి పథకాలు కానీ మాధ్యమికా అభియాన్ కానీ అధ్యాపకు విద్యంత ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టే దాని ఆపేది లేదు దాదాపు ముప్పై వేల కోట్లు ఖర్చు అవుతుంది అంత కలిపితే లేరు ఖర్చు పెట్టినక్కర్లు అదనంగా ఈ ఖర్చు సద్వినియోగం అవ్వడం కోసం ఏం చేయాలి దానిలాంటి వాళ్ళని చాలా స్పష్టంగా ఒక మార్గాన్ని సూచించాం ఏ పద్ధతులు చేసినట్టయితే ఈ పెట్టిన ఖర్చుకి పిల్లలకు ఫలితాలు వస్తాయి అని చెప్పాను కాబట్టి మొట్టమొదటిది పెట్టిన ఖర్చుతో ఫలితాలు బాగా వచ్చేట్టు ప్రజలకు సేవలు అందే టీ చర్యలు చేపట్టాలి విద్యను బాగు చేయడం కావచ్చు లేకపోతే మరి సేవలు సరిగ్గా సకాలంలో లంచాలు లేకుండా అందేందుకు చట్టం చేస్తే సరిగ్గా అమలు చేయడం కావచ్చు వివిధ పద్ధతుల్లో ఇది మొట్టమొదటి ఆలోచించవలసింది ఇక రెండోది కొన్ని రంగాల్లో తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ స్థాయిలో ప్రజలకు ఫలితాలు చేకూర్చవచ్చు ఈ మధ్యకాలంలో కొన్ని ప్రయత్నాలు గత కొద్ది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగాన్ని కొంతమేరకు బాగు చేయడం కోసం కొద్దిపాటి వనరులు ఎక్కువ వనరులు కాకుండా కొంత ప్రయత్నాలు జరిగినాయి ఆ మెడాలతో ఇన్వెస్టిగేషన్లు కానీ కాస్త స్థానికంగా సరిగ్గా పనులైనది కానీ లేకపోతే అవుట్సోర్సింగ్ కానీ మీకు శానిటేషన్ వగరా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి కొద్దిపాటి ఖర్చు పెట్టినట్టయితే రాష్ట్రం మొత్తానికి లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది రెండు లక్షల కోట్ల పైన బడ్జెట్ ఉన్నట్టుంది దానిలో ఒక్క శాతం రెండు వేల కోట్లు కనుక సరిగ్గా ఖర్చు పెట్టినట్టే ఏడాదికి ఇప్పుడున్న దాని మీద అదనంగా జాగ్రత్తగా దాన్ని కూడా విజ్ఞతతో గుడ్డెత్ దుచ్చేలో పడ్డట ఖర్చు పెడితే ఆరోగ్యాన్ని గణనీయంగా బాగుచేయచ్చు అందున ఇప్పుడు మరి చైనా నుంచి కరోనా వైరస్ అని మరొకటి దేశము ప్రపంచం అంతా కూడా అవుతున్నది మరి మన దేశంలో అదృష్టం కొద్దీ ఇక్కడ ఇది మొదలెట్టలేదు కానీ ఇలాంటిది ఇక్కడ మొదలైతే అసలు తట్టుకునే శక్తి మనకు లేదు కనీసం ఎప్పటికైనా అవకాశంగా తీసుకుని మేలుకొరుపుగా భావించి ప్రజారోగ్య రంగాన్ని ప్రాథమిక స్థాయిలో మొట్టమొదటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ ఏమైనా సమస్య వస్తే పరిష్కారం కోసం చూడడం కానీ జేబులో ఖర్చు కాకుండా నచ్చినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తూ స్వేచ్ఛనిస్తూ మంచి ప్రమాణాలతో ఆరోగ్యాన్ని అందించే వ్యవస్థ ప్రాథమిక స్థాయిలో ఎలా చేయాలని చెప్పిన దానికి నమూనా తయారు చేశాం పెద్ద ఖర్చు కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక రెండు వేల కోట్లు ఖర్చు పెడితే గణనీయంగా పరిస్థితి బాగుపడుతుంది ఇంకొక వెయ్యి పదిహేను వందల కోట్లు అదనంగా ఖర్చు పెట్టినట్టయితే ప్రతి ఏడాది మీకు ప్రభుత్వ ఆసుపత్రులు పై స్థాయి ఆసుపత్రులు బాగా బాగుపడతాయి ఇవాళ వేల మంది పేషెంట్లు వెళ్తున్నారు అక్కడ జీతభత్యాలు సరిగ్గా లేవు సిబ్బంది సరిపోవటం లేదు మరి అవసరాన్ని అక్కడ ఉన్న బెడ్లు వెయ్యో పదకొండు వందలు ఉంటే మరి పద్దెనిమిది వందల బెడ్లు పడుకోబెడుతున్నారు ప్రతిరోజు కొన్ని వేల మంది అవుట్ పేషెంట్లు వెళ్తున్నారు దీని అంతా సరిగ్గా బాగు చేసినట్టయితే చాలా మేరకు ఆరోగ్య రంగం బాగుపడుతుంది ఇవాళ నిరుపేద కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కనుక్కోండి మీరు ఒకసారి ట్యాక్సీ డ్రైవర్ని కనుక్కోండి లేకపోతే కూలీకి వెళ్ళే వాళ్ళని కనుక్కోండి తట్ల బొట్టలు అమ్మేవాళ్ళని కనుక్కోండి పిల్లలు చదువు కోసం వాళ్ళ శక్తిని బట్టి ఒక్కొక్క బిడ్డకి నెలకి ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేలు ఖర్చు పెట్టేవాడున్నారు నిన్ననే ట్యాక్సీలు పెడుతుంటే డ్రైవర్ చెప్పాడు నాకు ఇద్దరు పిల్లలు సార్ ఇద్దరు కలిపి అరవై వేల రూపాయలు ఫీజు అవుతుంది నెలకి ఐదు వేల రూపాయలు పిల్లలు చదువు అని చెప్పాను ఒక్కసారి ఏదైనా చిన్న జబ్బు చేస్తే ఒక జ్వరం వచ్చింది మరొకటి అయింది అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ పరీక్షలు మందులు ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు అయిపోతున్నాం ఒక్కొక్కసారి కష్టపడి పనిచేసే యువతకి జీవులకి ఈ విద్య ఖర్చు ఆరోగ్యం ఖర్చు మెచ్చిన భారం అవుతుంది విద్య అందట్లేదు మంచి విద్య అందట్లేదు చండాలంగా ఉన్న విద్య పనికిరాని విద్య ఎంత చేసినా ఖర్చు పెట్టినా కూడా నూటికి తొంభై మందికి మంచి విద్య అందట్లేదు ఆరోగ్యం అటు అందక మరి పనిచేసే శక్తి సన్నగిల్లి ఆదాయాలు పడిపోతున్నాయి కుటుంబాలు అప్పులు పాలవుతున్నాయి కాబట్టి కొద్దిపాటి ఖర్చుతో అసలు ఖర్చు పెద్దగా ఏమీ లేకుండానే మనం విద్యను బాగు చేయొచ్చు కొద్దిపాటి ఖర్చు సరిగ్గా విచక్షణతో పెట్టినట్టయితే ఆరోగ్యాన్ని బాగు చేయొచ్చు సమాజంలో బోళ్లంతా ఉత్పాదకత పెరుగుతుంది వేదరకం తగ్గుతుంది ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది ఇక మూడోది ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున రాకుండా పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఒక వాతావరణాన్ని సృష్టించి మేము వస్తే మాకు ఇక్కడ ప్రోత్సాహం ఉంటుంది ఇవాళ ఒకటి రేపు ఒకటి నిర్ణయం ఉంటుందన్న భయం లేదు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళ గొడవల్లో మమ్మల్ని దింపరు వాళ్ళు పార్టీలు ఏ రకంగా ప్రజల దగ్గర పోయి వాళ్ళ తంటాలు పడ్డా పోటీ పడ్డా పోటీ పడే హక్కు వాళ్ళకు ఉంది కానీ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడంలో లేకపోతే ఇక్కడ పెట్టుబడులు పెట్టడంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాకే ఇబ్బందులు ఉండవు అన్న నమ్మకాన్ని కలిగింది సార్ ఇప్పటికే ఈ రాజకీయ కలహాల వల్ల ఈ కక్ష సాధింపు అన్నటువంటి భావాన్ని కలగజేయడం వల్ల కొంత దెబ్బ తగింది కానీ ఏదైనా జరిగిందో జరిగిపోయింది ఇప్పటికైనా సరే మేల్కొని మనం ఈ రాష్ట్రం దేశంలోంచి కానీ ప్రపంచంలోంచి కానీ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నది పొరపాట్ల ఉన్నట్టు సరిదిద్దుతున్నారు విధానాలు కొనసాగుతాయి అన్న విశ్వాసాన్ని కలిగించే ఏర్పాట్లు కావాలి ఈ మూడు చేస్తే అప్పుడు ఒకసారి ఉన్న డబ్బు సద్వినియోగం అయితే మరి ఉన్న పథకాలు లేకపోతే ఉన్న ఆరోగ్యం లాంటి రంగాల్లో మరింత ఎక్కువగా సమర్థంగా చేసేందుకు విధానాలను కనుక సరైన రూపొందించే ఏర్పాటు చేసినట్టయితే పెట్టుబడిని ప్రోత్సహిస్తే ఈ విష సైకిల్ విషవాలయం నుంచి బయటపడి వర్చువస్ సైకిల్ బాగుపడేటువంటి వాళ్ళకి కడతాం ఒకసారి ఒక కుటుంబం కానీ ఒక కంపెనీ కానీ ఒక ప్రభుత్వం కానీ ఆ బాగుపడే సైకిల్లోకి వెళ్ళి ఆత్మవిశ్వాసం బాగా ఉంటే అన్నీ బాగుపడతాయి మనకేదో సామెత ఉన్నది కలిసి వచ్చేవాడికి నడిచి వచ్చే కొడుకు పుడతారని చెప్పని మనకు కొంచెం ఇక్కడ బాగుంది అన్న నమ్మకం కలగగానే అన్నీ బాగుపడతాయి క్రమక్రమంగా ఇక్కడ బాగులేదన్న నమ్మకంగా భయము అవిశ్వాసం కలగగానే అన్ని చెడిపోతుంటాయి కాబట్టి దీన్ని దాని నుంచి మార్చాలంటే ఈ మూడు పద్ధతుల్ని కూడా నిపుణులు ఉన్నారు సమర్థుల అధికారులు ఉన్నారు మాజీ అధికారులు ఉన్నారు రాజకీయంలో విజ్ఞులైన వాళ్ళు దూరదృష్టి ఉన్నవాళ్ళు స్థానిక ప్రభుత్వాలు అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు మరి వివిధ రంగాల్లో వృత్తి నిపుణులు ఉన్నారు మనకి మానవ వనరులకి మెధస్సుకు కొరత లేదు కాబట్టి మనం అహంకారాన్ని విసర్జించి ప్రభుత్వంలో ఉన్నారా బయట ఉన్నారా ఈ కులమా ఆ కులమా వాళ్ళు ఇండియాలో ఉన్నారా ఇండియా బయట ఉన్నారా అని పక్కన పెట్టి మనకి మన రాష్ట్రానికి లేదా మన దేశానికి మంచి కోరుకున్న వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళతో కూడా అరమరికలు లేకుండా కూర్చొని వినమ్రంగా కూర్చొని తొందరపాటు లేకుండా పద్ధతి ప్రకారం ఈ మూడు పనులు చేసినట్టయితే ఏ పరిస్థితి కూడా చక్కతితోనే సాధ్యం మన చేతుల్లో ఉంది ఇవేమీ దేవుడు సృష్టించిన సమస్యలు కాదు మనం సృష్టించుకున్న సమస్యలు గతం నుంచి వచ్చే నిర్లక్ష్యం వల్ల కానీ మన వైఫల్యాల వల్ల కానీ మనం చేసిన పొరపాట్ల వల్ల కానీ ఆ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుకోవాలి ఆ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి దాని నుంచి మరింత మెరుగైనటువంటి ఫలితాలు చెంది మంచి విధానాలు రూపొందించుకోవాలి మన పొరపాట్ల విషయంలో గతం గతం నాస్తి ఇప్పుడు ఆ పొరపాట్లు లేకుండా భవిష్యత్తును చూసుకోవాలి టు ప్రాస్పరిటీ వే వేఈస్ టు క్రియేట్ జాబ్స్ జాబ్స్ అండ్ జాబ్స్ మీ ఎప్పుడు కూడా అప్పుడు అది ఎట్లా వస్తుంది విద్య అందుకని ఇప్పుడు చెప్పిందని కూడా విద్య అంటే నైపుణ్యము విద్య మేధస్సు వికసించడము ఆరోగ్యం పనిచేసే శక్తి ఉండము మరి కుటుంబాలు డబ్బంతా కూడా ఈ అనారోగ్యానికి ఖర్చు కాకుండా బారు అవ్వటం పెట్టుబడులు ప్రోత్సహించడం ఈ మూడు వస్తే సహజంగా దాని నుంచి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది ఉపాధి వస్తుంది అక్కడి నుంచి ఆదాయాలు వస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సార్ ఈ మోటోకి అనుగుణంగా ప్రశ్న ఏమంటే సార్ ఒక కంపెనీ రాష్ట్రానికి రావాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పాటించవలసిన పద్ధతులు కానీ ఇవ్వవలసిన రాయితీలు కానీ కంపెనీకి ఇవ్వవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఏముంటుంది దానివల్ల డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది రాయితీలు సందర్భాన్ని బట్టి ఉంటాయి మిగతా రాష్ట్రాల పోటీని బట్టి తర్వాత సందర్భాన్ని బట్టి కానీ మిగతా పరిస్థితులు కలిసి రాకుండా రాయితీలు ఇస్తామన్న ఒకటి ఎవరు వారు నమ్మరం కాబట్టి రాయితీలను పక్కన పెడదాం మనం మౌలిక సదుపాయాల కల్పన ఇక్కడ మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి మా పరీక్షకు సంబంధించి ప్రత్యేకంగా సమస్యలు అవసరాలు ఉంటే దాన్ని తీరుస్తారు ఉదాహరణకి మీకు అచ్చుతాపురంలో బ్రాండెక్స్ కంపెనీ వాళ్ళు చాలా కాలం నుంచి ఒక చిన్న కోరిక కోరుతున్నారు ఇరవై రెండు వేల మందికి ఉపాధి కలిగించారు అక్కడ నాకు తెలిసినంత వరకు కొన్ని వందల గ్రామాల్లో ఒక్క మహిళ కూడా గ్రామీణ మహిళకు కూడా ఉపాధి లేకుండా లేదు అక్కడ పనిచేద్దాం అనుకుంటే పని దొరికే ఏర్పాటు చేశారు వాళ్ళు ఇంతమందిని గ్రామాల నుంచి తీసుకురావడం పని చేయించడం మరి తిరిగి పంపించడం అంటే బస్సులు పెడుతుంటాయి వందల బస్సులు పెడుతుంటాయి అచ్చుతాపురం జంక్షన్ దగ్గర మాకు ఫ్లైఓవర్ కావాలి సార్ అని అడుగుతున్నారు దానికి మంజూరు అయింది పని చాలా నడుతున్నారు ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి నాకు తెలియదు అది వేగంగా జరిగిపోయింది అనుకోండి యుద్ధ ప్రాతిపదికన ఏదో మనకు మన అడుగుతున్నారు యాచకులుగా భావించకుండా మనకు సంపద సృష్టిస్తున్నారు మన పిల్లలకి మన ఆడపిల్లలకి ఇక్కడ ఉపాధి ఇస్తున్నారు ఆర్థిక వ్యవస్థను పెంచుతున్నారు వాళ్ళు ఎక్కడో నుంచి వచ్చారు ఆ కంపెనీ అక్కడ బాగా చేసామనుకోండి ఒక సంకేతం అందుతుంది అట్లాగే ఇంకొక పరిశ్రమ ఉంది దానికి ప్రత్యేకంగా ఇంకో రకమైన అవసరం కావాలి ఒక్కొక్క పరిశ్రమ ఇంకొక రకమైన అవసరాలు ఉంటాయి వాటిని వేగంగా వీటిని స్పందిస్తున్నారు వీటిని తీరుస్తున్నారు పరిష్కారం చేస్తున్నారు వీరికి మాటలు కాకుండా చేతల్లో చూపెడుతున్నారు అన్న విశ్వాసం కావాలి రెండోది విధానాలు రోజుకొక మార్పు ఉండదు ఒక విధానం కనుక మనం ప్రకటిస్తే ఆ విధానం విధానం హేతుబద్ధంగా ఉన్నది చాలా ఆలోచనతో ఉంది వీరికి గుడ్డెద్దు చేలోబడ్డట్టు లేదు రెండోది ఆ విధానాన్ని దీర్ఘకాలం కొనసాగిస్తాం వీళ్ళ రాజకీయ క కక్షలు కర్పణ్యాలు లేకపోతే పార్టీలు ప్రభుత్వాలు మారిన కారణంగానో విధానాల్లో గందరగోళం ఉండదు ఎందుకంటే వాళ్ళు కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు దీర్ఘకాలం ఆలోచిస్తారు రేపు పొద్దున్న మళ్ళీ పరగడపోయినట్టయితే వాళ్ళకి ఏం చేయాలి పాలుపోదు మనం వదిలేస్తారు కాబట్టి ఈ రెండు గట్టిగా చేయండి మీరు ప్రభుత్వ యంత్రాంగంతో పనిచేయించి ఏర్పాటు చేయండి అప్పుడు పెట్టుబడులు వస్తాయి విధ మనకి పరిష్కారం వస్తుంది అలాగే ఆరోగ్య రంగంలో ఒక్కదానిలో కనుక మీరు సరిగ్గా పరిస్థితులను బాగు చేసినట్టయితే ఏ రకంగా చేపట్టాల చేపట్టినట్టయితే కొన్ని లక్షల అదనపు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ప్రధానంగా ప్రైవేట్ రంగంలో కొంతమంది ప్రభుత్వం ఒకటి రావచ్చు కానీ కొన్ని లక్షల అదనపు ఉద్యోగాలు వస్తాయి ఆరోగ్యాన్ని డెవలప్ చేయడం వల్ల అంటే ఎలా సార్ ఇప్పుడు ఉదాహరణకి బ్రిటన్ తీసుకోండి బ్రిటన్ జనాభా ఒక ఆరు కోట్ల అరవై లక్షలు మనకు ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్ల పైచీలకు ఉన్నది మనకంటే కొంచెం ఎక్కువ బ్రిటన్ మొత్తం కలిపి ఆ దేశం అంతా కలిపి బ్రిటన్లో ఎంతమంది ఉన్నారు ఆరోగ్య రంగంలో పనిచేసేవాళ్ళు ఒక బ్రిటన్లోనే ఒక బ్రిటన్లోనే ఆరు కోట్ల నలభై లక్షల జనాభా ఉంటే దాదాపుగా బ్రిటన్లో మీకు పదహారు లక్షల మంది ఒక ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నారు పదహారు లక్షల మంది ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నారు భారతదేశం మొత్తంలో కలిపి నూట నలభై కోట్ల జనాభాకి ప్రైవేట్ రంగం గవర్నమెంట్ రంగం అంతా కలిపి మన దేశంలో పనిచేస్తున్న వాళ్ళు సుమారుగా ముప్పై లక్షల మంది ఉన్నారు అంటే ఎన్ని రెట్లు మనం ఉపాధి కల్పించవచ్చు ఈ దేశంలో బ్రిటన్లో పదహారు లక్షల మంది ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆరోగ్య రంగంలో పనిచేసేవాళ్ళు మన దేశంలో మొత్తం ముప్పై రెండు లక్షల మంది అంతమంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే బహుశా ఒక లక్ష లక్ష ఇరవై మంది ఉంటారు బ్రిటన్లో పదహారు లక్షల మంది ఉన్నారు ఒక ఈ రంగంలోనే సరిగ్గా చేస్తుంది బ్రిటన్ అంత స్థాయికి వెళ్ళలేకపోవచ్చు పదహారు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం మనకు అవసరం లేకపోవచ్చు కానీ ఏడెనిమిది లక్షలకి మనం గౌరవప్రదమైన ఉద్యోగం ఇప్పుడు ఆ మహిళలకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి అదేదో లక్ష రూపాయల జీతం కాదు ఒక ఎనిమిది వేలు పదివేలు వస్తున్నాయి గౌరవంగా బతకగలుగుతున్నారు నమ్మకంగా నల జీతం వస్తుంది వాళ్ళతో పనిచేయించుకుంటున్నారు వాళ్ళ నైపుణ్యాన్ని ఇచ్చారు ఆ రకంగా అన్ని గొప్ప ఉద్యోగాలు కోట్లు లక్ష రూపాయల ఉద్యోగాలు రావు సాధ్యం కాదు అక్కడ కూడా సాధ్యం కాదు కానీ ఒక ఐదు ఆరు లక్షలు ఏడు లక్షల మందికి ఆ రంగంలోనే ఉపాధి కల్పించచ్చుకున్నారు కాబట్టి ప్రతి రంగంలో కూడా ఆ రంగంలోనే ఉపాసం వస్తుంది రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ రెండు ఆ రంగంలో సరిగ్గా పని జరిగినట్టయితే సమాజంలో మొత్తంలో ఉత్పాదకత పెరిగి పనిచేసే శక్తి పెరిగి మిగతా రంగాలు కూడా బాగుపడే ఆర్థికంగా వ్యవస్థ బాగుపడే స్థాయికి వచ్చి మరిన్ని పెట్టుబడులు మరింత ఎక్కువగా మనకి నైపుణ్యం అలాగే విద్యను బాగు చేశారనుకోండి విద్యలో నైపుణ్యాలు ఉన్నాయనుకోండి వాళ్ళు విద్యలో నూటికి డెబ్బై ఎనభై మందికి కనీస ప్రమాణాల నైపుణ్యాలు లేవు గడియారం చూసి టైం చెప్పడం చేతు కాదు పిల్లలకి నూటికి యాభై మంది పిల్లలకి చేత కాదు పదిహేను పదహారేళ్ల వయసులో కూడా తూకం వేయడం చేత కాదు వంకాయలు తూకం అంటే తూకం వేయడం చేత కాదు ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి ఉద్యోగం ఇచ్చేవాడు వాడు ఎట్లా పెట్టుకుంటాడు ఇలాంటి వాళ్ళు అనుకుంటే వాడు ఎందుకు వస్తాడు ముందుకి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు బాగా పనిచేస్తారు సమర్థంగా పనిచేస్తారు బాగా ఉత్పత్తి చేస్తారు ఆ ఉత్పత్తిని నమ్ముకుంటే నాకు అసలు పది రూపాయలు లాభం వస్తుంది అనుకుంటే ఉద్యోగాలు ఇస్తారు పెట్టుబడి పెడతారు కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా పనికిరారు పాపం వాళ్ళు కష్టపడాలని తపనున్నా కూడా పనికిరారు వాళ్ళని ట్రైన్ చేయడం నాకు వల్ల కాదు నేను ఎక్కడ చేస్తాను ట్రైనింగ్ అది అంతాను అనుకున్నాను అనుకోండి ఎవరు పెట్టుబడి పెడతారు కాబట్టి వివిధ రూపాల్లో మీరు ప్రభుత్వం చేసే పనులు ఉపాధి కల్పనకి ప్రత్యక్షంగా దోహదం చేస్తాయి పరోక్షంగా దోహదం చేస్తాయి గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ గురించి పక్కన పెట్టేస్తే సార్ ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు కొన్ని కంపెనీస్ దగ్గరికి వెళ్ళడం వాళ్ళతో చర్చలు జరపడం ఫైనల్గా వాళ్ళు తీసుకొచ్చారా లేదా కంపెనీస్ని పక్కన పెడితే అలా ముఖ్యమంత్రులు కానీ ఫినాన్స్ మినిస్టర్స్ కానీ ఐటీ మినిస్టర్స్ కానీ పెద్ద కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందంటారు సార్ తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మనం అంతర్జాతీయంగా చాలా పోటీ ప్రపంచంలో ఉన్నాం మేము అప్పటి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఈ హైటెక్ సిటీకి ఏర్పాటు జరిగినప్పుడు నేను అప్పుడు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి అధినేతగా పనిచేస్తున్నాను మేమంతా అంతా బెంగళూరు పోయి ముంబై పోయి మరి ఈ టెక్నాలజీ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆనాడు మొట్టమొదటిసారిని వాళ్ళు కలవటం అప్పుడే విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ మిగతా వాళ్ళందరినీ కూడా లేకపోతే మైక్రోసాఫ్ట్ దే ఇండియా ఆఫీస్ కానీ వాళ్ళందరినీ కలిసి ఆనాడు కలిసాం కలిసి వాళ్ళందరినీ కూడా మేము ఇంకా ప్రస్తుతం ఇట్లా ఉంది ఇంత భూమిని కేటాయించాం నేను ప్రభుత్వం దగ్గర కోరగానే కాగితం కూడా లేకుండా భూమిని మీరు స్వాధీనం చేసుకోండి అర్జెంటుగా అన్నారు ఆ భూమిని ఇప్పుడు వాళ్ళ హైటెక్ సిటీగా ఉందా సైబర్ సిటీ ఆ భూమి మొట్టమొదటి రెండు వందల నేనే స్వాధీనం చేసుకున్నా కాగితం కూడా లేదు ముందు ముందు బృంద భూమిని స్వాధీనం చేసుకుని ముందుగా దాన్ని ప్లాట్లుగా విభజించి దాన్ని డిక్లేర్ చేసి అప్పుడు అప్పటిదాకా రిలయన్స్ ఉంటే ఎలాంటిని తీసుకొచ్చి పెట్టాం రిలయన్స్ ఏమో పని చేయట్లేదు వాడిని క్యాన్సిల్ చేసి ఎలాంటిని తీసుకొచ్చాం ఆ పద్ధతి ప్రకారం కాబట్టి ఆనాడు అధికారులుగా మేము చేసాం అదే మహమ్మద్ ఇప్పుడు కూడా ప్రధానమంత్రి ఆనాడు ప్రధానమంత్రి మలేషియాకి ఆయన ప్రపంచం అంతా తిరిగి లండన్ వెళ్ళి అమెరికా వెళ్ళి మా దేశంలో బ్రహ్మాండ అవకాశాలు ఉన్నాయి మీరు రండి అని చెప్పిన ఒక ప్రధానమంత్రి సాక్షాత్తు వెళ్ళి ఆయన ఈ రోడ్ షోలు చేసేవాడు కాబట్టి ప్రపంచ మార్కెట్లో ఈవేళ పెట్టుబడేమో పరిమితము పెట్టుబడి అవసరమేమో అపరిమితము మనకి మౌలిక సదుపాయాల కోసం కావచ్చు టెక్నాలజీ సెక్టర్లు కావచ్చు కొత్త పరిశ్రమలు కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు కాబట్టి వాటిని రెండు రకాలు కావాలి ఒకటేమో ఇక్కడ మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ ఉంటే మార్కెట్ బాగుంటుంది ఇక్కడ వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ పని బాగా చేయగలము మాకు ఇబ్బంది ఏదైనా సౌకర్యం కలిగించిన ఒకటి రెండు వీళ్ళు మన చాలా ఆప్యాయంగా చూస్తున్నారు చాలా గౌరవంగా చూస్తున్నారు వాళ్ళు ఆ ప్రధానమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి మాతో కూర్చుని వీళ్ళు వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పారు ఏమైనా సమస్య ఉంటే వెంటనే కూర్చొని మాట్లాడి పరిష్కారానికి అనువుగా ఉన్నాయి బాగుంది వాతావరణం ఈ రెండు కావాలి మనకి మనం ఊరికే మీరు వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగోపోతే ఉపయోగం లేదు క్షేత్రస్థాయిలో బాగున్నా కూడా మరి మిగతా దేశాలు మిగతా రాష్ట్రాలతో పోటీ పడి మనం అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆకర్షించకపోతే లాభం లేదు ఆ రకంగానే మనకి హైదరాబాద్లో ఇప్పుడు ఆనాటి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు రాజశేఖర్ గారి ప్రభుత్వం కావచ్చు ఎంతో మందిని ఆకర్షించగలిగింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు మరొకటి కావచ్చు ఎందుకని ఆ రకంగా ఒక నమ్మకాన్ని కలగ చేశారు కాబట్టి అది లేకపోతే ఇంకో రకంగా పెట్టుబడులు రావడం అలాగే ఇప్పుడు కిఏ మోటార్సు మరి మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి ఆటోమొబైల్ సెక్టర్ ఏమి రాలా గతంలో మేము ప్రయత్నం చేసాం ఇండియన్ కంపెనీస్ కూడా టీవీఎస్ లాంటి వాటి ఒక సుజుకి టీవీఎస్ ప్రయత్నం చేశాం అప్పటికే తమిళనాడు మనకంటే ముందు ఉన్నది సహజంగానే వాళ్ళు మనతో కూర్చున్నారు కానీ ఒక మగ్గు చూపారు ఏ కారణమన్నా కాని అండి అదృష్టం కావచ్చు ప్రభుత్వాల కృషి కావచ్చు సందర్భం కావచ్చు ఏ కారణంగా కానీ కొంతమంది వస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు వస్తారు మీరు వాళ్ళని ఆకర్షించాలి ఇక్కడ పరిస్థితుల్ని చూపెట్టాలి రెండు మీ పద్ధతి మీ తీరు వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండాలి మాకు ఏమైనా సమస్య వస్తే వీళ్ళు మాకు మద్దతు ఇస్తారు మమ్మల్ని నడిన నడి నట్టేట్లో ముంచేయరు అనే నమ్మకం ఉండాలి కాబట్టి రెండు అవసరం అప్పట్లో హైదరాబాద్ని మీరు సమర్థవంతంగా ఐటీ హబ్ చేయగలిగారు సార్ ఒక్కళ్ళకు పోకండి అక్కడ బృందం అంతా ప్రభుత్వం ప్రభుత్వం గట్టిగా పూనుకోకపోతే జరిగి ఉండేది కాదు ఆనాడు తొలి దశలో ప్రభుత్వం నాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది ఆ స్వేచ్ఛను ఉపయోగించుకున్నాను ఆ తరువాత దశలో ప్రభుత్వం ప్రత్యక్షంగా పాలు పంచుకుని మరి రాజకీయ నాయకత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అద్భుతమైన రీతిన దాన్ని బాగా ప్రపంచ మార్కెట్లో దానికి మంచి గిరాకీ కలిగించి ఏర్పాటు చేశారు హైదరాబాద్ ఐటీ హబ్ అయితే ఆన్ అదర్ హ్యాండ్ బెంగళూరు ఫినాన్షియల్ హబ్ అయింది సార్ ఎందుకు సార్ ఇక్కడ మనం ఫినాన్షియల్ హబ్గా ఇది కాలేకపోయా అట్లా ఏం లేదు ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఈవేళ భారతదేశము దానిలో హైదరాబాద్ కూడా ఫైనాన్షియల్గా మనం ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే ఫైనాన్షియల్గా రెండు ఉన్నాయి ఒకటేమో ఫ్రంట్ ఎండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్ మన స్థానం చాలా తక్కువ భారతదేశం ఇప్పటికి కూడా ఇంకా భేద దేశం పెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు మనది ఇంకా కాబట్టి అది ఫ్రంట్ ఎండ్ అంతా కూడా ఎక్కడైతే మార్కెట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అక్కడే ఉంటాయి ప్రధానంగా లండను న్యూయార్కు సింగపూర్ హాంగ్ కాంగ్ ఇలాంటి చోట్ల ఉంటాయి బ్యాక్ ఎండ్ ఉంది ఆ బ్యాక్ ఎండ్కి భారతదేశం ఇవాళ నంబర్ వన్ కేంద్రం అయింది ఎందుకంటే వేలాది మంది వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళు యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఈ వెనకాల నుండి పనిచేయాల్సింది ఆ ఫైనాన్షియల్ సెక్టర్కి బోర్డైన సేవలు అందించకపోతే ఫైనాన్స్ సెక్టర్ మన చాలదు కాబట్టి ప్రపంచంలో ఇవాళ పెద్ద బ్యాంకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పెద్ద బ్యాంకు ప్రతిపెద్ద ఆర్థిక సంస్థ భారతదేశం వస్తున్నది దానిలో సహజంగానే వాళ్ళు మొట్టమొదట అదరు ముంబై చూసేవాళ్ళు గురగావ్ ఢిల్లీ పక్కన బాగా ఈ మధ్య కాలంలో గత పది ఇరవై ఏళ్ళుగా బ్రహ్మాండంగా పెరిగింది అక్కడ ఏ కారణం అన్నా కానివ్వండి తర్వాత బెంగళూరు వివిధ కారణాల వల్ల అక్కడ బాగా ప్రకృతి బాగుంటుంది చేత బాగా పెరిగింది సాఫ్ట్వేర్ కానీ మిగతా కానీ హైదరాబాద్ కూడా ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో గణనీయంగా వస్తున్నారు అది పురికే అది మనకు రావట్లేదు అనుకోవడం కూడా వాస్తవం కాదు వస్తున్నారు అందుకని ఫైనాన్షియల్ డిసిబి సాధ్యమైంది మరి మరింతగా మనం ఉత్సాహం కలిగించాలి అక్కడ అవి నాకు నమ్మకం ఉన్నది మనం వచ్చేస్తాం మెయిన్ డిఫరెన్స్ ఏంటి సార్ ఐటీ హబ్కి ఫైనాన్షియల్ హబ్కి అంటే ఇప్పుడు ఐటీ అనేది ఆమ్లీ బస్ దానిలో రకరకాలు ఉన్నాయి ఫైనాన్షియల్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకులు కానీ బ్యాంకులు కాకుండా ఇతరమైనటువంటి ఆర్థికమైన లావాదేవీలు ఉండేవాడు కానీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ వీటన్నిటి కూడా వెనకాల బోల్డ్ అంత ఎనాలిసిస్ కానీ బోల్డ్ డేటా కానీ దాన్ని డేటాని మనం స్టోర్ చేయడం కానీ తర్వాత మార్కెట్లో పాలుపంచుకోవడానికి రీసెర్చ్ చేయడం కానీ దీనికి బోల్డ్ అంత మేధాశక్తి కావాలి బోల్డ్ అంత మానవనవులు కావాలి ఫ్రంట్ ఎండ్ మనం పనికిరాము ఎందుకంటే మన దేశంలో మార్కెట్లు అయినప్పుడు ఎవడో కూడా భారతదేశం వచ్చి ఒక వెయ్యి కోట్లు పదివేల కోట్లు పెట్టుబడి పెట్టుబడి భారతదేశంలో బ్యాంకుల దగ్గరికి వచ్చి మాట్లాడటం లండన్ బ్యాంకులు కడతారు లేకపోతే న్యూయార్క్ బ్యాంకులు కడతారు సింగపూర్ బ్యాంకులు కడతారు ఆ ఫ్రంట్ ఎండ్ అంతా వాళ్ళు చూసుకుంటారు కానీ బ్యాక్ ఎండ్ ఉందా ఈ సేవలు అందించడం అని చెప్పి అనేది మనం మన పనికి వస్తాం అది అర్థమైంది వాళ్ళందరూ కూడా అందుకని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు భారతదేశం రావడానికి సరే మన పరిస్థితులను బట్టి ఒక కంపెనీ బెంగళూరు పోవచ్చు ఒకటి హైదరాబాద్ రావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఖచ్చితంగా మనం ఆ బరిలో ఉన్నాము నిరంతరం దాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు లండన్ నగరం ఉంది లండన్ నగరంలో ఉత్పత్తి భౌతికంగా ఏం లేదు వస్తువుల ఉత్పత్తి ఏం లేదు సేవలే ప్రధానంగా అక్కడ ఫైనాన్షియల్ సెక్టర్ బిలియన్ల డాలర్ల లాభాన్ని ఇస్తుంది ఉపాధిని కలిగిస్తోంది ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తుంది ఈ బ్రెక్సిట్ గందరగోళంలో కూడా లండన్ పొరపాటున ఒక ఆర్థిక కేంద్రంగా లండన్ విలువ పడిపోతుందా అని చెప్పి అనేది వాళ్ళ పెద్ద అంశం అక్కడ ఆ దేశంలో విధాన నిర్ణేతలు ఆ పార్లమెంటు ప్రభుత్వము లేకపోతే అక్కడ లండన్ సెంట్రల్ బ్యాంకు వీళ్ళందరికి కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటారు వీళ్ళందరికీ కూడా లండన్ని ఈ ఫైనాన్షియల్ హబ్గా ఆర్థిక కేంద్రంగా కొనసాగించడానికి మనం ఏం చేయాలి అని చెప్పనేది ఒక పెద్ద కీలకమైన అంశం అని ఇవన్నీ కూడా మనం చిత్తశుద్ధితో దీర్ఘకాలిక విధానాలతో ప్రపంచాన్ని ఆకర్షించే రీతిలో వాళ్ళ నమ్మకాన్ని కలిగించే రీతిలో వ్యవహరిస్తేనే వాళ్ళు మనతో ఉంటారు మనం తాత్కాలిక లాభం కోసం చెప్పిన రాజకీయ కక్షల కారణంగానో పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళు మనకు దూరంగా ఉంటారు ఇంకో వాళ్ళు వాళ్ళని ఆకర్షిస్తారు సార్ మీరు ఆర్థిక అభివృద్ధి కోసం కావచ్చు నిరుద్యోగం నిర్మూలించడానికి లేదా పేదరికాన్ని పారదోలడానికి చాలా నమూనాలు క్రియేట్ చేశారు రాయడం కూడా జరిగింది కదా సార్ అవి ఏదైనా ప్రభుత్వానికి మీరు ఇవ్వడం జరిగింది సార్ ఆరోగ్యాన్ని గురించి పంపించాం విద్యను గురించి పంపించాం మరి చట్టబద్ధ పాలనకి ఏం చేయాలో చాలాసార్లు పంపించాం మళ్ళీ లోతుగా తయారు చేసిన పంపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం నిరంతరం కూడా ఈ పనిలో ఉండాలి ఇది ఒక్కరోజు ఒక గంటలో అయిపోయే పని కాదు ఆ పని జరిగితే రాజకీయంగా తమ జీవితాన్ని ఒక్కొక్క రకంగా మలుచుకుంటారు నేను మా కుటుంబం మా జీవితం వ్యక్తిగత జీవితం వ్యక్తిగతమైనది సమాజాని కోసం చేసే పని బహిరంగమైనది అందుకని సాధారణంగా మేము వ్యక్తిగత విషయాలు బయట మాట్లాడేటువంటి మన మీ గురించి కాదు సార్ జస్ట్ యువర్ ఒపీనియన్ లవ్ సార్ మూడు రకాల ఉన్నాయి ఒకటే సహజంగానే స్త్రీ పురుషుల మధ్య జీవితాన్ని పంచుకోవాలని కోరుకున్న వాళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ ఆ ప్రేమ గనక పరస్పర గౌరవం మనుషులను అర్థం చేసుకోవటం తొందరపాటు లేకుండా కొన్ని సందర్భాల్లో చీకాకులు ఎదురైనా కూడా మరి దీర్ఘకాలం ఓపిక్గా ఒకరినొకటి తోడుగా ఉంటాం అలా ఉన్నట్టయితే అది నిజంగా ఆ కుటుంబాల కలకాలం నిలుస్తాయి మరి ఆ ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది లేకపోతే వాళ్ళ ప్రేమ రేపు పొద్దున్న ద్వేషం ఎల్లుండి మళ్ళీ ఇంకో ప్రేమ ఇదంతా పైలా పచ్చేసిగా ఉంటుంది కాబట్టి కాస్త ఏ విషయంలో అయినా సరే కొంచెం దీర్ఘకాల దృక్పథము కొంచెం ఓపిక ఇతరుల్లో మరి చిన్న పొరపాట్లను కూడా క్షమించే హృదయము ఎందుకంటే మనలో కూడా ఉన్నాయి మన పొరపాట్లని వాళ్ళని క్షమించాలి వాళ్ళ పొరపాట్ని మనం క్షమించాలి అలా కాకుండా ఉంటే ఇద్దరు మరుక్షణం రామరామవుతుంది అవుతుంది రెండోది మన కుటుంబాలు మన మిత్రులు కుటుంబం సహజంగా మరి జన్యున్లు పంచుకున్నాం కాబట్టి సంబంధం ఉంది కాబట్టి కుటుంబంలో ప్రేమ అభిమానాలు ఉంటాయి కానీ కుటుంబం కంటే ముఖ్యం నా దృష్టిలో మిత్రులు ఎందుకంటే మిత్రుల్ని మనం పరస్పరం మనకి ఇద్దరి మధ్య ఆకర్షణ ఉంది కాబట్టి ఇద్దరి మధ్య భావాలు కలుస్తున్నాయి కాబట్టి మీద ఒకరికి అభిమానం ఉంది కాబట్టి ఆ మిత్రత్వం అనేది మనం కావాలని కోరుకున్నాం అది మనం తెచ్చుకున్నాం మిత్రత్వం సహజంగా వచ్చింది కాదు అంటే మనకు నచ్చితేనే వచ్చింది కాబట్టి కుటుంబంలో బాంధవ్యాల కంటే స్నేహితుల మధ్య బాంధవ్యాలు నా దృష్టిలో మరింత బలమైనటువంటివి దాన్ని కాపాడుకోవటం ఒకరికొకరు అండగా ఉండటము ఒకరికొకరు గౌరవించుకోవటము అలాగే కుటుంబంలో దీర్ఘకాలం అందుకని మన దేశంలో ఈ సమాజం ఈ మేరకన్నా కాస్తంత శాంతి సౌభాగ్యాలతో నిలుస్తోందంటే ప్రభుత్వాల వల్ల పార్టీల వల్ల కాదు కుటుంబ వ్యవస్థ వల్ల బలమైన కుటుంబ వ్యవస్థ దాన్ని కాపాడుకోవటం అది ఒక రక అది ఇంకో రకమైన ప్రేమ వ్యక్తిగతమైన అనుబంధాలు మూడోది మనకు మాత్రమే పరిమితమైతే మిగతా వాళ్ళందరినీ శత్రువులు చూస్తే మనం ట్రైబల్ సమాజం అవుతాం అందుకనే ఈ కులాలు ఈ మతాలు వర్గాలు చివరికి పార్టీల పేరుతో తండ్రి చావటాలు ఎందుకు వస్తున్నాయి మన పర ఇలా సమాజాన్ని మనం మొక్కలు చేసాం మన వాళ్ళని వాటేసుకుంటున్నాం పర అనుకున్న వాళ్ళతో శత్రుత్వం యుద్ధం ప్రకటిస్తున్నాం వాళ్ళు అంతే చేస్తున్నారు ఒకళ్ళ వేళతో ఇంకోళ్ళు కళ్ళు పొడుచుకుంటున్నాం సమాజంలో నమ్మకం కొరవైంది అపనమ్మకం పెరిగిపోయింది మరి ద్వేషం పెరిగిపోయింది కసి పెరిగిపోయింది పగలు పెరిగిపోయినాయి ఒకరినొకళ్ళు చాలా పరుషమైన భాషతో తిట్టుకోవటం మీరు మాట్లాడింది ఏమన్నా బాగుంటే నేను స్వీకరించాలి మీరు మాట్లాడింది కొన్ని నేను అంగీకరించకపోతే ఎందుకు అంగీకరించలో చెప్పాలి కానీ అదే సమయంలో ఫలాంది బాగుంది బాబు నాకు ఇది నచ్చింది నేను అంగీకరిస్తానని చెప్పగలగాలి అప్పుడేమవుతుంది ఇద్దరికీ మధ్య సమాజంలో అందరికీ మధ్య ఒక ఉడంబడికి సాధ్యమవుతుంది కలిసి బ్రతకడం సాధ్యమవుతుంది పరస్పర గౌరవం సాధ్యమవుతుంది సమాజంలో సమన్వయం సాధ్యమవుతుంది హార్మోని అంటాం సూర్యుద్భావం సాధ్యమవుతుంది మీరు అది లేకుండా మన పరాయిగా సమాజాన్ని విభజించి మన కాని వాళ్ళందరినీ శత్రువులుగా భావిస్తే వాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తే ఒకళ్ళ వేళ్లతో మనం ఒకళ్ళ కళ్ళు పొడుచుకున్న వాళ్ళు అవుతాం లోకం అంతా గుడ్డదవుతుంది కాబట్టి మానవాళి పట్ల ప్రేమ పాకిస్తాన్కి భారతదేశానికి మనం విద్వేషం ఉండక్కర్లే పాకిస్తాన్ వాళ్ళు కేవలం అక్కడ ఎవరో మ్యాప్ మీద గీత గీసిన మాత్రం చేస్తే మన శత్రువులు కాదు మనం ఎల్లలు దాటి కులమనే ఎల్ల మతం అనే సరిహద్దు ప్రాంతం అనేటువంటి ఎల్ల ఇవి ఎళ్ళను దాటి చివరికి దేశమైన ఇళ్ళను కూడా దాటి మనిషిని మనిషిగా ప్రేమించడం గౌరవించడం పరస్పరం ఆ గౌరవాన్ని ఉంచుకోవటం అది ఎంచుకోగలగాలి ఈ మూడు రకాల ప్రేమల్ని మనం సమన్వయించగలిగితే ఆ జీవితం పరిపుష్టం అవుతుంది చికాకుల గురి కాకుండా నిరంతరం అందరిని శత్రువులుగా భావించడం కాకుండా అపనమ్మకంతో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం తెతగొచ్చు ఒకరికొకరు అండగా ఉండొచ్చు ఒకరిని ఒకళ్ళు పెంచుకోవచ్చు సార్ ఫైనల్లీ సార్ నానాటికి క్షీణించిపోతున్న కుటుంబ వ్యవస్థ కొద్దిగా ప్రేమ అనే దానిపైన అవగాహన తక్కువై పెడదవ పడుతున్న యువతకు మీరు ఇచ్చే ఒక చిన్న సందేశం కుటుంబ వ్యవస్థ క్షీణిస్తుందని అనుకోవట్లేదు కొంతమేరకు తప్పదు పట్టణీకరణ జరిగినప్పుడు మరి అందరూ ఉపాధికి ఉద్యోగాలకి వలసలు పట్టుదల వెళ్ళినప్పుడు ఈ గుమ్మడి కుటుంబాల స్థానంలో న్యూక్లియర్ కుటుంబాలు అంటే ఒక తండ్రి తల్లి పిల్లలు అది పరిమిత కుటుంబం అయినప్పుడు కొంతమేరకు పూర్వంలాగా సాధ్యం కాదు గ్రామీణ సమాజంలో ఉన్నట్టుగా నగర సమాజంలో పాతకాలపు కుటుంబాలు సాధ్యం కావు కానీ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కుటుంబ వ్యవస్థ మన దేశంలో బలంగా ఉన్నది ఇది క్షీణిస్తోంది నాశనమైపోతుంది అనేటువంటి ఆందోళన పడాల్సిన అవసరం కానీ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా రెండోది ప్రేమని సరిగ్గా అర్థం చేసుకుంటే నిజంగా ఆ అనురాగం కానీ ఆ ప్రేమాభిమానాలు కానీ ఒక ఆలోచనతో విచక్షణతో హుందాతనంతో మనసులోంచి వచ్చినవైతే అవి కుటుంబ వ్యవస్థను పెంచేవి అవుతే కానీ కుటుంబ వ్యవస్థను చుంచే కావు నేను నా కుటుంబంలో నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను అర్థం వాళ్ళకి సంఖ్య వేసి నువ్వు నేను చెప్పిన మాట చూచే తప్పకుండా పాటించాలి నీ చదువులో కానీ నీ వృత్తిలో కానీ నీ వ్యాపారంలో కానీ నీ ఉద్యోగంలో కానీ లేకపోతే నువ్వు జీవిత భాగస్వామిని ఎంచుకోవటంలో కానీ నా మాటే వినాలని చెప్పంటే అది కుటుంబ వ్యవస్థలో ఉన్న చెడు కానీ మంచి కదా కాబట్టి ప్రేమ అన్నది వ్యక్తిగతంగా నిర్ణయాలు అనేవి కుటుంబాన్ని బలపరిచేగా ఉంటాయి రెండు పక్కల పరస్పరంగా అవగాహన ఉన్నట్టయితే నా పిల్లలు ఆనందంగా బతకాలని నేను కోరుకోవాలి కాబట్టి నా పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆ నెల కొంచెం బాధ్యతతో ముందు చూపుతో తీసుకోండి తాత్కాలిక ఆకర్షణతోనో మోహంతోనో కాదని చెప్పగలగాలి నేను అది నా పిల్లల్ని నేను పెంచే తీరు వాళ్ళకి నేర్పేది చేతనే మేరకు సహాయం ఇచ్చే తీరు దానికి దానికి లోబడి ఆ పిల్లలు సొంతంగా వాళ్ళ వాళ్ళతో జీవితాన్ని పంచుకుంటా ఉంటే మనకు అంతకంటే ఆనందం కావటం మనమే బరువు పోయింది ఆ పిల్లలు ఒకళ్ళొకళ్ళు నచ్చితే వాళ్ళ జీవితం మరింత ఆనందంగా కలగలుగుతారు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమించడానికి సిద్ధంగా ఉంటారు మనం బలవంతంగా రుద్దితే వాళ్ళకి ఏ చిన్న విషయంలో కూడా ప్రపంచాలు వచ్చేస్తాయి ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని తట్టుకోలేరు పరస్పర అభిమానం గౌరవం ప్రేమ లేవు కాబట్టి అంచేత నిజమైన కుటుంబ వ్యవస్థ కుటుంబంలో ఉన్న సభ్యుల స్వేచ్ఛని ప్రోత్సహించేది బాధ్యతతో కూడిన స్వేచ్ఛని అంతేగాని స్వేచ్ఛ లేకుండా సంకెళ్ళి వేసి నా మాట వెనకపోతే రామ్ రామ్ పాత సినిమాల్లో లాగా నువ్వు నాకు నచ్చని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నచ్చని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కత్తులతో కఠాలతో నేను దాడి దిగుతాను నేను ఇంట్లోంచి పంపించేస్తాను నువ్వు నాకు కొట్టలేదు అనుకుంటాను అని శాపనార్థాలు పెట్టేది నిజమైన కుటుంబ వ్యవస్థ కాదు ఇచ్చే సందేశం సార్ నేను ఎప్పుడు చెప్పేది రెండే ఒకటి ఈవేళ మీరు చాలా అదృష్టవంతులు అద్భుతమైన కాలంలో ఉన్నారు గతంలో ఏనాడు కూడా ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఊహించనని సాంకేతిక అంత సాంకేతిక విజ్ఞానం మరి ఆనాడు సాధ్యం కాదనుకున్న వనరులు మీ అందరికీ ముంగిట్లో ఉన్నాయి ఇవాళ మీ బతుకుల్ని సార్థకం చేసుకోవాలనుకుంటే మన సమాజాన్ని బాగు చేసుకోవాలనుకుంటే ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే మనకున్న వనరులు మనకున్న టెక్నాలజీతో ఇవాళ దేశంలో మన సమాజంలో మనకున్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఉండి ఆ ఫలితాలు సాధించడానికి మీకేం శక్తి కావాలో చూసుకోండి ఆ విద్య కానీ నైపుణ్యం కానీ ఆలోచన కానీ ఇతరుల నుంచే నేర్చుకోవడం కానీ అనుభవాన్నించి కానీ అద్భుతంగా పరిష్కారాలు ఉన్నాయి ఇవాళ పరిష్కారానికి అనువుగానే సమస్యలేవు రెండోది మీ జీవితంలో మీరు ఆనందాన్ని పొందడం మీ హక్కు మంచి జీవితం కావాలని మీ కళలు ఉంటాయి ఆ కళ నేర్చుకోవడం మీ హక్కు అది దానికి మీరు ఎవరు సంజయ్ ఒక్కర్ల కానీ అంటే కళలు నెరవేర్చుకుంటున్నప్పుడు ఇతరులకు నష్టం జరగకుండా చూసుకోండి వ్యక్తి సుఖము సమాజ హితము నేను బాగుపడాలి దానివల్ల సమాజం నష్టపోకూడదు సమాజానికి కూడా మంచి జరగాలి అప్పుడేమవుతుంది ఒకళ్ళు మరొకళ్ళు మంచి కోసం పాల్పడే వాళ్ళు అవుతారు ఆ సమాజంలో అందరూ ఆనందంగా పెరిగే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం చేయండి మీరు కనుక ఈ రెండింటినీ కలిపినట్టయితే తప్పనిసరిగా మంచి జీవితం మేము ముందు ఉన్నది ఈ పరిస్థితులను చూసి లేకపోతే సమస్యల నుంచి బెమ్మేలిచ్చిపోకూడదు నిరాశపడకూడదు కుంగిపోకూడదు మరింత పట్టుదలతో మన శక్తిని పెంచుకోవాలి మన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి మన టెక్నాలజీని పెంచుకోవాలి ఇతరుల అనుభవాన్ని నేర్చుకోవాలి మరింత వేగంగా మరింత సమర్థంగా ఈ సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలి పడాలి చాలా థ్యాంక్స్